Subscribe to our channel and press the bell icon for the latest updates. దిల్రాజు రాధాకృష్ణకు బెదిరింపులు, పైరసీముఠా గుట్టు రట్టు, ముగ్గురు అరెస్ట్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న సినిమాలు పైరసీ కొరల్లో చిక్కుకుపోతున్నాయి. విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ వెబ్సైట్లో సినిమాలు ఆడేస్తుండటంతో నిర్మాతలు లబోదిబ్బం అంటున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా గానీ ఇటీవల వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలకు ఆ పైరసీ బెడత తప్పలేదు. ఇటీవల జవాన్ మూవీ చిత్రం దర్శకుడు బీవీఎస్ రవి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జవాన్ ఫైనాన్షియర్ను బెదిరిస్తున్న ముగ్గురు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పైరసీకి పాల్పడుతున్న ఓ బృందం గుట్టును బుధవారం పోలీసులు రట్టు చేశారు. వసూళ్లకు పాల్పడుతున్న పుట్టా సుధాకర్ చౌదరి, పుట్టా ప్రభాకర్ చౌదరి, విజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జవాన్ మూవీ పైరసీ కాకుండా ఆపుతామని జవాన్ ఫైనాన్షియర్ కృష్ణయ్యను ఓ ముగ్గురు సంప్రదింపులు జరిపారు. అంతేకాకుండా భారీగా డిమాండ్ చేసి బెదిరించారు. ఫైనాన్షియర్ కృష్ణయ్య ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని బుధవారం సైబర్ క్రైమ్ పోలీసుల కోర్టుకు అప్పగించారు. 2012 నుంచి చాలామంది ఫైనాన్షియర్ నుంచి నిందితులు డబ్బు తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా పైరసీని అరికట్టాలని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నిర్మాత దిల్రాజు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్కు ఆయన ఫిర్యాదును అందజేశారు. దిల్రాజు నిర్మాణ సారథ్యంలో నాని నటించిన ఎంసీఏ చిత్రం డిసెంబర్ 21 విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎంసీఏ సినిమా పైరసీని అరికట్టాలని ఆయన డీసీపీని కోరారు. దీనిపై స్పందించిన డీసీపీ, ఎంసీఏ సినిమా పైరసీ గురి కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రాజుకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ ఎంసీఏ సినిమాను విడుదలకు ముందే పైరసీ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారు, డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు ముందు జవాన్ సినిమా అప్పుడు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి, వారిపై పోలీసు ఫిర్యాదు చేశాను అని దిల్రాజు చెప్పాడు. అలాగే బుధవారం రోజున ప్రముఖ నిర్మాత అజ్ఞాతవాసి చిత్రాన్ని రూపొందించిన ఎస్ రాధాకృష్ణ కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తమ చిత్రాన్ని పైరసీకి గురికాకుండా చూడాలని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పైరసీల వల్ల దాదాపు ఇండస్ట్రీకి ఏటా 1000 కోట్ల మేర నష్టం జరుగుతున్నది, ప్రభుత్వానికి దాదాపు 100 కోట్ల ఆదాయానికి గండిపడింది అనేది సినీ ప్రముఖులు, విశ్లేషకుల అంచనా. అయితే దీనివల్ల చిత్ర నిర్మాతలతో పాటు పెద్ద నిర్మాతలు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.